Jaya Srinivasa, Jaya Venkatesha, Vrisha Shailanatha, Shri Padmanabha, Vaikunthanatha, Jaya Vishnuteja, Rajadhiraja, Kavajaya, Jaya Jaya. Devadideva, Jaya Vasudeva, Shri Ramachandra, Jaya Kalki Rupa, Shaurisha Mona, Devi Ninada, Jaya Jaya, Jaya Jaya, Jaya Jaya. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి 3వ నెల 1వ తారీఖు బుధవారము దశమితో మొదలుకొని 31వ తారీఖు శుక్రవారము దశమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రేమ విషయాలలో కొన్ని గొడవలకి సమస్యలకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, గమనించవలసినవి పాటించవలసినటువంటివి, ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను. మొట్టమొదటగా ఒక్కొక్కరు ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని ఎదుటివారికి తెలియపరచటం ఎలా, ఏ విధంగా తెలియపరిచే సమయం సందర్భం తెలియక చెప్తే వారి నుంచి ఎటువంటి రిజల్ట్ వస్తుందో తెలియక బాధపడేటటువంటి వారు, లేదంటే ఇద్దరు ఇష్టపడినప్పటికీ మనసులో ఉన్న భావాన్ని తెలియపరచుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏవైతే గతంలో జరుగుతున్నటువంటి వారు ఉన్నారో ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ సమయకాలంలో తెలియపరచుకోవటం వలన మీకు ఎదుటివారి నుంచి కొంతమేర అనుకూలమైనటువంటి స్పందన లభించటము, ఆ సమస్యల నుంచి ఆ టెన్షన్ల నుంచి మీరు బయటపడటం కూడా జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచే కూడా మొహమాట పడేవారు ఉంటారు. ఒక్కొక్క టైంలో చెప్పటం అనేది మంచిది, ఒక టైంలో చెప్పకుండా ఉండటం మంచిది. కానీ ఈ సమయంలో మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయం పెద్దవారికి చెప్పకపోవటం వలన సమస్యల్లో పడే అవకాశాలు ఉన్నాయి. కనుక మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని పెద్దలకు తెలియపరచడం ఈ సమయకాలం చాలా ముఖ్యమని చెప్పొచ్చు. దానివలన మీకు ఫర్దర్గా వేరే వాళ్ళ ద్వారా పెద్దవాళ్ళకి తెలియక ముందే మీరు తెలియపరచుకోవటం వలన మీ మీద తదుపరి సమయకాలంలో కొంతవరకు ప్రేమ అభిమానం, మీ మాట మీద నమ్మకం కూడా నిలబడే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది భార్యాభర్తల్లో, అంటే పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకొని ప్రేమించుకొని వివాహం దగ్గరకు వచ్చి ముడిపడకుండా పోయినవి, లేదంటే పెళ్ళిళ్ళు జరిగి వివాహాలు జరిగి కొంతకాలం అభిరూపంగా అభిమానంగా ఉండి మళ్ళా మధ్యలో కొన్ని సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, విభేదాలు జరుగుతూ కొన్ని కోర్టు కేసులని, గొడవలని, అత్తామావలని, తల్లిదండ్రులని, ఆడబిడ్డలని, బరుదులని, బామర్తులని, ఈ తరహా సమస్యల వలన భార్యాభర్తల మధ్య ఏ రకమైనటువంటి సమస్యలు జరుగుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను కూడా ఈ సమయకాలంలో కాస్త, అంటే ఇంతకుముందు ఆ సమస్యలు పడుతున్నాయి ఉండుంటే ఈ సమయంలో వాటిని కాస్త క్లియర్ చేసుకునే పరిస్థితి కూడా మీకు లభిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎన్ని విధాలుగా సమర్థించుకొని ఎంత అభిమానంగా ఉండాలని చూసినా కూడా ఇంతకుముందు గొడవలు పడుతూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ చిన్న చిన్న విషయాలకి మాట తేడాలు రావటం, గొడవలు పడటం, చీటికి మాటికి ఇబ్బందులు ఏర్పడటం, ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ టైంలో భార్యాభర్తల మధ్య కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత ఏర్పడుతుంది, కాస్త కలిసిమెలిసి ప్రశాంతంగా నడిచే అవకాశం కూడా జరుగుతుంది. అంటే ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం, ఎందుకంటే మనం ఏ సమయకాలాల్లో ఏ పనులు మనకు అనుకూలంగా మారగలుగుతాయో అనేటువంటి పరిస్థితులు తెలుసుకొని ఆ సమయకాలంలో ఆయా పనుల్ని మనం పూర్తి చేసుకోగలిగితే మనకు అనుకూలంగా మనకు రిజల్ట్ చాలా వెరీ గుడ్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఇంతకు ముందు నుంచి మాట సరిగా లేక మాట్లాడుకోకపోవడం, గొడవలు రావటం, చీటికి మాటికి ఇబ్బందులు అవ్వటం, ఈ పరిస్థితులు ఇంత ముందుకు మనం సరిచేయాలని చూసినా అవి పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈ టైంలో సరి చేసుకోగలిగితే సమస్యలు తరుగుతాయి. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారిలో ప్రేమాభిమానంగా ఉంటూ దూరమైన వారు, అలాగా ఒక్కొక్కరైతే కొన్ని పరిస్థితుల వలన, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి బతుకు తెరువు కోసం ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి వెళ్ళటం, లేదంటే కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవటం వలన, అంతర్గతమైన వారి జీవితంలో కొన్ని దుర్ఘటనల వలన, కొన్ని పరిస్థితుల ప్రభావం వలన ఒక్కొక్కరు సహాయ సహకారాలు లేకపోవటం, ఒకరి హెల్ప్ లేకపోవటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కరి మీద డిపెండ్ అవుతారు, ఒక్కొక్కరి మీద ఆధారపడతారు. అందులో పిల్లలు, కుటుంబం ఉన్నవాళ్ళు కూడా అనుకోని పరిస్థితుల్లో
వెనకాల ముందు ఏ తోడు లేని సమయాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరి మీద డిపెండ్ పడి దాన్ని సమాజానికి విరుద్ధంగాను వాళ్ళ మనసుకి సంతోషంగాను కొన్ని కొన్ని ఏర్పరచుకున్నటువంటి కొన్ని అక్రమమైనటువంటి సంబంధాలు బంధాల వలన అభిమానంగా ఉన్నంతకాలం ఉండి వారి నుంచి మళ్ళీ దూరం అయిపోవటం, సంబంధం లేదన్నట్టుగా విడిపోవటం, వారి నుంచి వీరు సఫర్ అవ్వటం, టెన్షన్ పడటం, బాధపడటం, ఏ విధంగా కలుసుకోగలిగే ప్రయత్నాలు జరుగుతాయి అనేటటువంటి ప్రయత్నాలు చేసినా అవి అవ్వనప్పటికీ, రెండో సమస్య వచ్చేసరికి కొంతమంది ప్రేమించుకొని ఉద్యోగాల దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా వారి యొక్క బతుకుదేరు దగ్గర, ఉద్యోగాల దగ్గర, లేదంటే కాలేజీలోను చదువుకునే దగ్గర ప్రేమాభిమానంగా ఉండి కొన్ని పరిస్థితుల వలన విడిపోవటం, అంటే తల్లిదండ్రులకు తెలియటం వలన వీళ్ళ ప్రేమలు ఒప్పుకోకపోవటం, అదేవిధంగా వీరి ఇరువురు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు సరిగా లేకపోవటం, ఒకరి మధ్య ఒకరికి పడకపోవటం, కొన్ని అనుకోని సమస్యలు, విభేదాలు, ఇబ్బందులు రావటం వలన కొంతవరకు ఒకరినొకరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని విడిపోయినటువంటి పరిస్థితులు, ఈ తరహా సంబంధించిన సమస్యలు ఈ సమయకాలంలో కలిసే పరిస్థితి ఏదైనా ఉందా అని పరిశీలన చేసినట్టయితే ఈ సమయకాలంలో తప్పకుండా వారిని కలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. విడిపోయినటువంటి వారు దగ్గరికి రావడానికి కానీ, వారితో మాట్లాడటానికి కానీ, ఫోన్లో వారి బాధను చెప్పుకునేదానికి కానీ చాలా వరకు వీలైనంత వరకు వారిని దూరమైనటువంటి వారు ఏదో ఒక రూపంలో తిరిగి కలుపుకోవడానికి ఈ సమయకాలంలో పరిస్థితులు కుదిరిపడటం జరుగుతుంది. కానీ ఒక్కొక్క టైంలో కొంతమంది దూరమైన సందర్భంలో మనిషి మీద ఆలోచన లేనప్పుడు మనం ఎన్ని ఫోన్లు చేసినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎవరి నుంచి కాల్స్ చేపించినా రెస్పాన్స్ ఉండదు. పూర్తిగా మనకి వచ్చే దారులన్నీ కూడా వాళ్ళు బ్లాక్లో పెట్టేసి మార్గం చేస్తుంటారు. కానీ ఈ సమయంలో మీరు కొన్ని పరిస్థితులు చేయటం వల్ల మీ గురించి తెలుసుకొని, వారే మళ్ళీ మీ విలువను తెలుసుకొని మీతో మంచిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్య కలిగినటువంటి వారిలో కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి సమయాల్లో కూడా వారిని మార్చుకోవడానికి తల్లిదండ్రులు కొన్ని ప్రయత్నాలు చేసిన అవనవి కూడా ఈ సమయంలో చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశి కలిగినటువంటి వారికి వ్యక్తిగతంగా కానీ పర్సనల్గా కానీ ఈ తరహా సంబంధించిన సమస్యలు, వేరే ఏ సమస్యలలో అయినా సతమతం అవుతూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కాల్ చేసి, ఫోన్ చేసి మీ సమస్యకు తగు పరిష్కారం, మీరు బాధపడుతున్నటువంటి సమస్యను పూర్తిగా నివృద్ధి చేయగలిగినటువంటి మార్గం తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.